नमस्ते K6 न्यूज की स्वागत वेमुलवाड़ नियोजकवर्गम अभिवृद्धि कोसम ढिल्लीलो केंद्र पर्याटक सांस्कृतिक शाखा मंत्री किशन रेड्डी अलागे केंद्र मंत्री अर्जुन राम मेघवालानी बीजेपी राष्ट्र अध्यक्षुलु एंपी बंडी संजय कुमार बीजेपी राष्ट्र कार्यवर्ग सभ्युलु एर्र महेश कलिशारु। राजन्न सिरिसिल्ल जिल्लालो प्रभुत्वं निर्मिंचिन मध्यमानेरु निर्वासितुल समस्यलु राष्ट्र प्रभुत्वं गालिकि वदिलेसिंदनि विन्नविंचिनट्टुगा तेलिपारु। ఆయన వివరిస్తూ నేటికి 5000 ఎకరాలు తీసుకుని 12500 కుటుంబాలను ప్రభుత్వం రోడ్డున పడేసిందని, నేటికి పూర్తి స్థాయిలో భూములు ఇళ్లకు నష్టపరిహారం అందించలేదని, భూ నిర్వాసితుల ఉపాధి కోసం గడిచిన 5 ఏళ్లుగా ఇండస్ట్రియల్ కారిడార్ మంజూరు చేసి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేసి ఇండస్ట్రియల్ బ్యాంక్ పెట్టి ఉపాధి మార్గం కోసం సహకరించమని వివరించారని వెల్లడించారు। సీఎం మంత్రులను స్థానిక ఎమ్మెల్యేపై ఎంత ఒత్తిడి తెచ్చినా పట్టించుకోవడం లేదని, అలాగే అప్పటి ప్రభుత్వం 12500 కుటుంబాలకు ఇందిరా ఆవాస్ యోజన గృహ నిర్మాణ పథకం మంజూరు ఇచ్చినప్పటికీ నేటికి ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం ఇంప్లిమెంట్ చేయడం లేదంటూ రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణిపై తెలిపినట్టుగా వివరించారు। దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన వేములవాడ ఆలయ అభివృద్ధిలో భాగంగా అనుబంధ దేవాలయం నాంపల్లి గుట్ట లక్ష్మీ నరసింహస్వామి వారి ప్రాంతాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేయాలంటూ వేములవాడ నుంచి నాంపల్లి రోప్వే పక్కన ఉన్న మిడ్ మానేర్లో బోటింగ్కు అవకాశం ఉన్నందున టూరిజం స్పాట్ గా గుర్తించాలని కలిసి విన్నవించినట్టుగా పేర్కొన్నారు। ఎర్ర మహేష్ బీజేపీ తెలంగాణ పార్టీ స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ రాజన్న సిరిసిల్ల జిల్లాలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మాణం చేసినటువంటి మధ్యమానేరు ప్రాజెక్టు భూ నిర్వాసితుల త్యాగతనుల యొక్క సమస్యల పరిష్కారంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు పూర్తి స్థాయిలో వైఫల్యం చెందిరు। దాదాపుగా 12500 కుటుంబాలు 25000 ఎకరాలు 3 పంటలు పండేటువంటి భూములను బలవంతంగా లాక్కున్నటువంటి ప్రభుత్వం నిర్వాసితుల యొక్క ఉపాధి విషయంలో అయితేనేమి, నిర్వాసితులను ఆదుకునే విషయంలో అయితేనేమి ఏ మాత్రం కూడా చిత్తశుద్ధి ప్రదర్శించడం లేదు। ఈ రోజు ఇప్పటికీ ప్రాజెక్టు పూర్తయి, ప్రాజెక్టులో నీళ్లు నింపి 3 సంవత్సరములు గడుస్తున్నప్పటికీ కూడా దాదాపుగా 2500 గృహాలకు నష్టపరిహారం ఇవ్వలేదు, రైతులకు పూర్తి స్థాయిలో భూములకు కూడా నష్టపరిహారం ఇవ్వలేనటువంటి ప్రభుత్వం నిజంగా చాలా దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం। స్వరాష్ట్ర మంత్రి ఆనాడు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరి నిర్వాసితుల పట్ల చిత్తశుద్ధితో ప్రవర్తించడం లేదు। తెలంగాణ రాష్ట్ర సమస్యనన్న నిర్వాసితుల యొక్క సమస్యలన్నీ పరిష్కారం అవుతాయని చెప్పేసి గంపేడు ఆశతో స్వరాష్ట్ర సాధన ఉద్యమంలో పాల్గొంటే ఈ రోజు ముఖ్యమంత్రి అయిన తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఎల్లంపల్లి ప్రాజెక్టు నిలొస్తే ఎల్లంపల్లి నుంచి మధ్యమానేరు నీళ్లను తీసుకెళ్లి సిద్దిపేట జిల్లాకు నీళ్లను దొబ్బిపోతున్నాడే తప్పితే అసలు సిద్దిపేట జిల్లాకు నీళ్లు ఇచ్చేటువంటి గుండెకాయలాంటి మధ్యమానేరు ప్రాజెక్టు యొక్క భూ నిర్వాసితుల సమస్యల పరిష్కారంలో మాత్రం ఈ ప్రభుత్వానికి చీమ కుట్టినట్టుగా ఉండలేదు। ఈ ప్రభుత్వానికి గడిచినటువంటి 5 సంవత్సరములుగా మరి ఈ రాష్ట్రానికి అన్నం పెట్టేటువంటి అన్నదాతలు దాదాపు 25000 భూములను అప్పనంగా అప్పగిస్తే వారి ఉపాధి కొరకు కనీసం ఒక ఇండస్ట్రియల్ కారిడార్ చేయండి, ఒక ఇండస్ట్రియల్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెట్టండి, ఒక ఇండస్ట్రియల్ బ్యాంక్ పెట్టమని చెప్పేసి స్థానికంగా ఉన్నటువంటి శాసనసభ్యులకు అయితేనేమి, జిల్లా మంత్రి కేటి రామారావుకి అయితేనేమి, రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా వాళ్ళు దఫాలుగా కూడా విజ్ఞాపనలు చేస్తే ఈ రాష్ట్ర ప్రభుత్వం పెడచెవిన పెట్టింది। ఈ విషయమై గౌరవనీయులు పెద్దలు మరి కేంద్ర పర్యాటక శాఖ మంత్రులు తెలంగాణ రాష్ట్రం నుంచి ఉన్నటువంటి ఏకైక కేబినెట్ మంత్రి గారికి ఈ రోజు ఈ యొక్క భూ నిర్వాసితుల సమస్యల పట్ల అలాగే రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి సమస్యల పట్ల అలాగే భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ గారు కూడా విజ్ఞాపన చేసి ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద అలాగే చీఫ్ సెక్రటరీ మీద ఒత్తిడి పెంచి భూ నిర్వాసితుల యొక్క సమస్యలు పెండింగ్ సమస్యల పరిష్కారంతో పాటుగా అక్కడ ఉన్నటువంటి భూములకు ఇళ్లకు నష్టపరిహారం ఇవ్వాలి, ఇండస్ట్రియల్ కారిడార్ మంజూరు చేయాలని చెప్పేసి మరి మంత్రి గారికి విజ్ఞాపన చేయడం జరిగింది। అంతేకాకుండా దుర్మార్గంగా దయచేసి మరి దేశ ప్రజలందరూ కూడా ఆలోచించాలి, 2009 2010లో అప్పటి ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టులో సర్వం కోల్పోతున్నటువంటి భూ నిర్వాసితులకు అప్పుడున్నటువంటి ఐఏవై పథకం ద్వారా అక్కడ ఉన్నటువంటి 12500 కుటుంబాలకు ఆ యొక్క గృహ నిర్మాణ పథకం మంజూరు చేస్తే వేమురివాడ రూరల్ అర్బన్ మండలాల పరిధిలో అన్ని గ్రామాల్లో ఈ నెల 6వ తేదీ నుంచి 13వ తేదీ వరకు గొర్రెలకు మేకలకు నట్టల నివారణ మందు పంపిణీ కార్యక్రమం చేపడుతున్నట్టుగా వేమురివాడ మండల పశు వైద్యాధికారి ప్రశాంత్ తెలిపారు। 6వ తేదీన అచ్చన్నపల్లి, 7వ తేదీన హనుమాజీపేట, మల్లారం, లింగంపల్లి, జయవరం, కొడుముంజ, అనుపురం, చింతల్టానా, ఆరండార్ కాలనీ, 9వ తేదీన నూకలమర్రి, నమిలగుండుపల్లి, సంకేపల్లి, రుద్రవరం, సభాష్పల్లి, 10వ తేదీన చెక్కపల్లి, ఎదురుగట్ల, వేములవాడ, 11వ తేదీన నాగాయపల్లి, మర్రిపల్లి, శాతరాజపల్లి, అయ్యోరుపల్లి, 12వ తేదీ బాలరాజపల్లి, వెంకటంపల్లి, అరేపల్లి, తిప్పాపూర్, చంద్రగిరి, 13వ తేదీన ఒట్టెముల, ఫాజుల్ నగర్, దుర్కసనగర్, మారుపాక, గుర్రంపానిపల్లి,
చీర్లవంచ గ్రామాల్లో పంపిణీ చేయనున్నట్టుగా ఆయన తెలిపారు. పేద మధ్యతరగతి ప్రజలకు సీఎం సహాయనిధి భరోసా ఇస్తుందని కోనరావుపేట మండలం వెంకటరావుపేట గ్రామ సర్పంచ్ పేర్కొన్నారు. వెంకటరావుపేట గ్రామానికి చెందిన కుమ్మరి ఎల్లబ్బకు 30,000 రూపాయల సీఎం సహాయనిధి చెక్కును సర్పంచ్ మంతిన సంతోష్ లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మంతిన సంతోష్ మాట్లాడుతూ ప్రైవేట్ కార్పొరేట్ దవాఖానాల్లో వైద్యం చేయించుకునేందుకు డబ్బులు లేవని ఆందోళన చెందవద్దని, పేద మధ్యతరగతి ప్రజలకు మేలు చేయటమే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యమన్నారు. సీఎంఆర్ఎఫ్ అర్హులంతా ప్రభుత్వ సంక్షేమ పథకాలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. సీఎంఆర్ఎఫ్ చెక్కు మంజూరు కృషి చేసిన ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబుకు, జెడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణకు సర్పంచ్ మంతిన సంతోష్ లబ్ధిదారులు కృతజ్ఞత తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ పల్లె మంజుల, టీఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షులు జొర్రిగ మల్లేశం, వార్డు సభ్యులు కుమ్మరి దయాకర్, మంత్రి రమేష్, రాగళ్ల వెంకటి, కుమ్మరి దేవయ్య, బుట్టి దేవయ్య, కుమ్మరి భూమయ్య, చెరుకుపల్లి నరసింహారెడ్డి, వెంకటి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు వెంకటరావు సర్పంచ్ గారి ఆధ్వర్యంలో కుమ్మరి ఎల్లవ గారికి సీఎం రిలీఫ్ ఫండ్ నుండి 30,000 రూపాయల చెక్కును ఇవ్వడం జరిగింది. దీనికి గాను సహకరించిన మన జిల్లా పరిషత్ చైర్మన్ శ్రీ అరుణ రావిరెడ్డి గారికి, మరియు మన ముఖ్యమంత్రి అయిన కేసీఆర్ గారికి, మరియు మన డైనమిక్ హీరో మన కేటీఆర్ గారికి, మరియు మన ఎమ్మెల్యే రమేష్ బాబు గారికి, మరియు గ్రామ వార్డు సభ్యులు మరియు సర్పంచ్ గారికి అందరికీ నా తరఫున గ్రామం తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. బోయినపల్లి మండలం బూరుగుపల్లి గ్రామంలో నేడు నల్ల చట్టాలు రద్దు చేయాలంటూ రైతుల పక్షాన మద్దతు తెలపండి అంటూ బూరుగుపల్లి సర్పంచ్కు వినతిపత్రం అందించారు జిల్లా రైతు సంఘం అధ్యక్షులు రామంచ అశోక్, సిఐటియు మండల కన్వీనర్ గురజాల శ్రీధర్లు. అనంతరం వారు మాట్లాడుతూ, కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం రైతులకు వ్యతిరేకంగా 3 నల్ల చట్టాలు తీసుకురావడం మూలంగా ఢిల్లీ సరిహద్దుల్లో గత 8 నెలలుగా రైతులు అనేక దఫాలుగా ఉద్యమం చేస్తుంటే కేంద్ర బీజేపీ ప్రభుత్వం ఆ నల్ల చట్టాలపై మరింత ఒత్తిడి తేవడంపై మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వ వైఖరికి ఈ నెల ఆగస్టు 9 క్విట్ ఇండియా స్ఫూర్తితో భారత రక్షక దినం నినాదంతో దేశంలో ప్రతి గ్రామ ప్రజలను చైతన్యపరుస్తూ ప్రతి మండల కేంద్రాల వద్ద, అలాగే జిల్లా కేంద్రాల్లో రైతులు, కార్మికులు, వ్యవసాయ కూలీలు, ముఖ్యంగా వినియోగదారులు పాల్గొనే విధంగా ఏర్పాటు చేస్తున్నట్టుగా తెలిపారు. ఈ కార్యక్రమాన్ని రైతు సంఘం, సిఐటియు, అలాగే వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ప్రతి ఒక్కరూ పాల్గొనే విధంగా పిలుపునిచ్చారు. కాబట్టి ఈ నిరసనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములై పాల్గొనాలని పిలుపునిచ్చారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం బూరిపల్లి గ్రామంలో ఈ కేంద్ర ప్రభుత్వం బీజేపీ తీసుకొచ్చినప్పుడు నల్ల చట్టాలకు వ్యతిరేకంగా రైతుల సమక్షంలో సర్పంచ్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అలాగే ఇప్పుడు 9 సేవ్ ఇండియా కార్యక్రమాన్ని రైతులంతా కలిసి జయప్రదం చేయాలని చెప్పి మేము కోరుతున్నాం. అదే కేంద్ర ప్రభుత్వం ఈ నల్ల చట్టాలు వెనక్కి తీసుకునేంత వరకు ఈ రైతాంగ సాయుధ పోరాటం కొనసాగుతుంటుందని రాజన్న సిరిసిల్ల జిల్లా నుంచి, రైతు సంఘం నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు బోయినపల్లి మండలం బూరుపల్లి గ్రామంలో గౌరవనీయులు సర్పంచ్ ఆధ్వర్యంలో రైతులతోటి ఈ కేంద్ర బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన నల్ల చట్టాలు ఏవైతే ఉన్నాయో బేషరతుగా రద్దు చేయాలని చెప్పి గ్రామ సర్పంచ్కి ఒక వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ బీజేపీ ప్రభుత్వం గత 8 నుంచి రైతులు ఢిల్లీ సరిహద్దుల్లో చల్లనక, వాననక, ఎండనక దాదాపు ఇప్పటివరకు 600 మంది రైతులు ఆత్మ బలిదానం చేసుకుంటే ఈ కేంద్ర బీజేపీ ప్రభుత్వానికి కొద్దిగా సిగ్గు అని కూడా అనిపించలేదని చెప్పి మేము రాజన్న సిరిసిల్ల రైతు సంఘం పక్షాన, అలాగే సిఐటియు పక్షాన, వ్యవసాయ కార్మిక సంఘం పక్షాన ఈ కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించడం జరుగుతుంది. ఇప్పటికైనా మీరు మానవత్వ కోణంలో రైతుల పట్ల ఆదరణతో ఆలోచించి ఈ నల్ల చట్టాలు ఏవైతే ఉన్నాయో బేషరత్గా వెనక్కు తీసుకోవాలి. అలాగే వారు వండించిన పంటకు కనీసం మద్దతు ధరతో కలుపుకొని 50% గిట్టుబాటు అయ్యే విధంగా రైతులకు చెల్లింపులు చేయాలి. అలాగే కేరళ తరహాలో అక్కడ సిపిఎం పార్టీ అవలంబిస్తున్న రైతు రుణ విమోచన చట్టం ఏదైతే ఉందో మన తెలంగాణ రాష్ట్రంలో కూడా రైతులకు వర్తింపజేసే విధంగా రుణ విమోచన చట్టం అమలు చేయాలి. అలాగే గ్రామీణ ప్రాంతాలలో 200 రోజులు పనిదినాలు కల్పించి వారికి రోజువారీ వేతనం 600 కల్పించి వాళ్ళని ఆదుకోవాలని చెప్పి సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను హెచ్చరించడం జరుగుతుంది. ఈ నెల 9 నాడు దేశవ్యాప్త వ్యవసాయ కార్మిక సంఘం, రైతు సంఘం, సిఐటు పిలుపులో ఇచ్చిన భాగంగా కార్మికులు, కర్షకులు, రైతులు, వినియోగదారులు
ఈ బాధ్యతను మా వంతు బాధ్యత అనుకొని రేపు బోయినపల్లి మండల కేంద్రంలో ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గరికి ఉదయం 11 గంటల ఖచ్చితంగా రావాలి. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి ఈ కేంద్ర ప్రభుత్వం మెడల్ వంచైన ఈ రైతు చట్టాలను వెనక్కు తీసుకునే దానిక ఈ రైతుల ఆధ్వర్యంలో కూడా ఈ ఉద్యమం ఆగదని చెప్పి ఈ కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించడం జరుగుతుంది. ఇప్పటికైనా మీరు ఆలోచించి బేసరగత ఈ చట్టాలు వెనక్కు తీసుకోకపోతే మాత్రం ఇంకా రానున్న రోజులలో ప్రతి గ్రామ గ్రామాన రైతులను మోటివేషన్ చేసి రైతులకు ఆలోచింపజేసి ఈ ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని చెప్పి ఈ రాజన్న రైతు సంఘం పక్షాన అలాగే సిఐటి పక్షాన హెచ్చరించడం జరుగుతుంది. తెలంగాణ రాష్ట్ర ఫుడ్ కార్పొరేషన్ కమిషనర్ సభ్యులు 2 రోజుల పర్యటన సందర్భంగా గురువారం బోయినపల్లి మండలం వెంకట్రావుపల్లిలో అంగన్వాడీ కేంద్రాలు పోషకాహార పిండి పాలు పంపిణీలో భాగంగా తల్లులకు గర్భవతులకు చిన్నారులకు అందించే కోడిగుడ్లు పిండి తదితర వాటిని పరిశీలించారు. గర్భవతులను తల్లులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. తదనంతరం కొత్తపేటలో రేషన్ దుకాణంలో పంపిణీ కార్యక్రమం పరిశీలించారు. ఈ పరిశీలనలో రాష్ట్ర ఫుడ్ కార్పొరేషన్ కమిషనర్ తిరుమల రెడ్డి, సభ్యులు ఓరగంటి ఆనంద్, గోవర్ధన్ రెడ్డి, శారద, భారతి, వీరితో పాటుగా డిఎస్పో, తహసీల్దార్, అంగన్వాడీ అధికారులు, వైస్ ఎంపీపీ నాగయ్య, జిల్లా టీఆర్ఎస్ నాయకులు కత్తిరిపాకు కొండయ్య, సింగిల్ విండో చైర్మన్ దుర్గారెడ్డి, గ్రామ సర్పంచ్ నందయ్య, అంగన్వాడీ టీచర్లు, గర్భవతులు, తల్లులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. నువ్వు ట్రీలో 1500 ఉంటే సెట్ కాదు. ఇది ఒక ఆమె గర్భవతి తింటుంది బలమా? హలో ట్రే అవరేజ్ ఎట్లా చూస్తామా? అట్లా చూడదు. ఒక చిన్న యాప్నే ఒక పది గంటలు పెద్ద హాఫ్ కేజీ అండి. మధ్యాహ్నం ఉన్నది హాఫ్ కేజీ, 1 కేజీ ఒక్కొక్కటి 10 గ్రామ్స్ అండి. ముప్పత్తది ఆన్ చేసి జీరో అయినా మేడం సరే. డిజైన్ చెప్పండి. ఇప్పుడు మీకోసమే హైదరాబాద్కి వెళ్ళే వచ్చారు. మీకు కరెక్ట్గా పౌష్టికారం అందుకుందా లేదా ప్రభుత్వం ఇచ్చేది ఏజెంట్ ద్వారా మీకు అవసరం వాళ్ళు చూసుకున్నానికి అందరు రేటు బరాబర్ మీరు ఏదన్నా క్లియర్గా చెప్తే దాని ప్రకారంగా మళ్ళీ మీకు మంచిగా అందుతాడు చూస్తారు. ఇంకా హరం వస్తుంది. ఒక 30 గ్రామ్స్ 40 గ్రామ్స్ చిన్న సైజు ఉంటాను. ప్రభుత్వం ఏమో 50 గ్రాముల గట్టిస్తుంది కాంట్రాక్ట్. మీరు వీకైతే పుట్టబోయే బిడ్డకు పుట్టినటువంటి మీద ఎక్కువ తింటామనుకుంటాం. టీడీపో గారు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. మేము ఏమైనా చిన్నగా ఉంటే వాళ్ళకి రిటర్న్ తీసుకొని మళ్ళీ మేము చేస్తే మళ్ళీ సప్లై చేసే బాధ్యత తీసుకుంటాము అని వాళ్ళకి చెప్పినాము. అటువంటిది మీరు తూకాలు వేసి కూడా తీసుకుంటారు సార్. ఎక్కడైనా ఒకటి ట్రేడ్ ఒక ట్రేక్ ఒకటి రెండు ఉండొచ్చు. మీరు అన్నట్టు ఇప్పుడు అది రెండు ఆ రెండు గుడ్డు కూడా రిటర్న్ ఇచ్చేయమంటున్నాను. ట్రేకు ఆమె ఒక 50 ట్రేలు వేసింది ఎగ్జాంపుల్. ఈరోజు ట్రేకు 2 3 వచ్చినాయి, ఓ 100 గుడ్లు వచ్చినాయి. నెక్స్ట్ వచ్చినప్పుడు 100 చిన్నవి వాపస్ ఇచ్చి మళ్ళీ
పెద్ద ఇచ్చే సిస్టమ్ ను చేస్తే క్లారిటీ చేసే ముందు మన రిపోర్ట్ కూడా అవుతుంది. కాంట్రాక్ట్ ఏం చేయాలి, చిన్న ఇవో వంద ఇచ్చిందా, నెక్స్ట్ టైం వందకు వంద మంది ఇచ్చింది విధంగా కాంట్రాక్ట్ జస్ట్ కౌంట్ చేయడానికి తీసుకుని ఇంకొక పది ఉన్నాయి, దాదాపు 20 స్టాక్ ఉన్నదాన్నే ఉన్నాయి. ఈ విషయం తక్కువ వచ్చినప్పుడు వెంటనే మన ఫై అధికారులకు ఏమన్నా ఇన్ఫర్మేషన్ ఇట్లా తక్కువ వస్తున్నాయి, వీటికి ఏం చేద్దాం అనే చిన్నగా వస్తున్నాయి. 40-50 గ్రామ్స్ అని గంభీరావుపేట మండలం లింగన్నపేట గ్రామంలో పోలీస్ కళాబృందంచే కరోనా కట్టడి నివారణ కోసం అవగాహన కల్పించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే ఆదేశాలతో గంభీరావుపేట ఎస్ఐ సౌమ్య ఆధ్వర్యంలో పోలీస్ కళాబృందంచే కరోనా కట్టడికై గ్రామ ప్రజలకు కొన్ని సూచనలు చేశారు. ప్రతి ఒక్కరూ మాస్క్ తప్పనిసరిగా పెట్టుకోవాలని, లేకపోతే 1,000 రూపాయల ఫైన్ తప్పదని వివరించారు. ప్రతి ఒక్కరూ శానిటైజర్ తప్పనిసరిగా వాడాలని, ప్రజలందరూ భౌతిక దూరం పాటించాలని, అలాగే డ్రంక్ అండ్ డ్రైవ్ చేయరాదని, ప్రతి ఒక్కరూ వాహనాలు నడిపేటప్పుడు హెల్మెట్ తప్పనిసరిగా పెట్టుకోవాలని తెలిపారు. ఎవరికైనా ఆపద ఉంటే 100 కాల్ చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏఎస్ఐ తిరుపతి కళాబృందం సభ్యులు ఇన్ఛార్జ్ జి సతీష్ చరణ్లు పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ గారైనటువంటి రాహుల్ హెగ్డే ఐపీఎస్ గారి యొక్క ఆదేశానుసారం ఈరోజు గంభీరావుపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని లింగన్నపేట ఈ గ్రామం లోపల ఎస్ఐ గారి యొక్క ఆదేశానుసారం ఈరోజు ఇక్కడ ఈ ప్రోగ్రాం చేస్తున్నాం. కాబట్టి వచ్చేస్తున్నటువంటి జనాలు, అక్కడ దూరం ఉన్నటువంటి ప్రజలు కూడా దగ్గరికి వచ్చి మేము ఈరోజు కరోనా కట్టడికై కొన్ని విషయాలు మీకు చెప్తాం. వాస్తవంగా ఇప్పుడు ఫస్ట్ వేవ్ అయిపోయింది, సెకండ్ వేవ్ అయిపోయింది, ఇప్పుడు థర్డ్ వేవ్ నడుస్తుంది. ఫస్ట్ వేవ్ లోపల మనకు కొద్దిగా ఎఫెక్ట్ ఉండే, సెకండ్ వేవ్ లోపల బాగా తీవ్రంగా ఉండదు, ఇప్పుడు థర్డ్ వేవ్. ఈ థర్డ్ వేవ్ లోపల ఇప్పుడు ఇంకా తీవ్రంగా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఈ యొక్క థర్డ్ వేవ్ ను మనం ప్రతి ఒక్కరం మాస్క్ పెట్టుకొని, ప్రతి మనిషి భౌతిక దూరం పాటించి, శానిటైజర్ వాడి మనం ఈ యొక్క కరోనాను కట్టడి చేయాలి. ప్రతి ఒక్కరు ఏ విధంగా కరోనా కట్టడి చేయాలనేటువంటి విషయం లోపల మీ ముందుకు మా కళాబృంద సభ్యులం అందరం వచ్చినాం. కాబట్టి ఈ యొక్క ప్రోగ్రామ్ కు దూరం ఉన్నటువంటి అన్నలు తమ్ములు అందరూ కూడా కొద్దిగా దగ్గరకు వస్తే మరి ప్రోగ్రామ్ ని స్టార్ట్ చేస్తాం. నిరుద్యోగ సమస్యల కోసం యువతకు ఉద్యోగాలు కల్పించాలంటూ బీజేవైఎం ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో భారీ ర్యాలీ నిర్వహించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ నాయకత్వంలో బీజేవైఎం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు భానుప్రకాష్ ఆదేశాలతో రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ వెంటనే చేయాలంటూ డిమాండ్ చేశారు. అలాగే నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి కూడా చెల్లించాలని, వెంటనే నెరవేర్చాలని రాజన్న సిరిసిల్ల జిల్లా బీజేవైఎం శాఖ ఆధ్వర్యంలో సిరిసిల్లపట్నంలో ర్యాలీ చేసి తెలంగాణ ప్రభుత్వంపై దుమ్మెత్తి పోశారు. లేని పక్షంలో టీఆర్ఎస్ ని ఎండగడతామని హెచ్చరించారు. శ్రీ బండి సంజయ్ రాష్ట్ర అధ్యక్షుల పిలుపు మేరకు, యువమోర్చా రాష్ట్ర అధ్యక్షులు భానుప్రకాష్ అన్న పిలుపు మేరకు నిరుద్యోగ సమస్యలపై ప్రతి జిల్లాలో బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. అయ్యా, కేసీఆర్ తెలంగాణ సాధించుకున్న మొదటి నుంచే నీళ్లను ఏదైతే కపట హామీలు ఇచ్చుకుంటో, ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో నీ కేవలం నీ యొక్క కుటుంబ సభ్యులకు ఉద్యోగాలు నింపుకొని ఇలా పీజీలు ఎంబీఏలు చేసినటువంటి నిరుద్యోగులు ఇలా నిరుద్యోగులు ఉన్నారు. ఇలా మీ ఎలక్షన్ హామీల కోసం ముఖ్య హామీలు ఇచ్చేసి ఇలా నిరుద్యోగుల్ని ఉగ్రవాదిగా తయారు చేస్తున్నటువంటి చరిత్ర ఈ తెలంగాణ రాష్ట్రంలో మీ టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది. ఇలా తెలంగాణ యువమోర్చా కార్యకర్తలు ఎక్కడ వరకు అక్కడ ఇలా తెలంగాణని ప్రశ్నిస్తున్నారు, తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. ఇలా కనీసానికి ఉద్యోగ నోటిఫికేషన్ వేసి ఆ నోటిఫికేషన్ కోర్టుల చుట్టూ దింపుతున్నటువంటి వైనం
మీ తెలంగాణ రాష్ట్రంలో మీ నిరంకుశ పాలన వస్తున్న అర్థమవుతుంది. మీ కుటుంబంలో ఒక ఉద్యోగం పోతే, ఒక రాజకీయ భవిష్యత్తు పోతే నేను వెంటనే నెల రోజులు నోటిఫికేషన్ భర్తీ చేసుకుని ఎమ్మెల్సీ ద్వారా ఏదో ఒక కోటాల వాళ్ళకు ఉద్యోగాలు ఇప్పిస్తున్నాం అయ్యా. అదేవిధంగా తెలంగాణ ఉద్యోగం 1200 విద్యార్థులు ఫలితాల మీద తెలంగాణ ఏర్పడితే ఇంతవరకు ఈ ఉన్నటువంటి ఉద్యోగ నోటిఫికేషన్ లేదు. అక్కడ మీ అక్కడ క్యాలెండర్ లేకుండా ఇలా తెలంగాణ నిరుద్యోగులు ఒక దొంగలుగా స్వయం శేఖర్ గారు తయారు చేసినటువంటి ఏకైక ప్రభుత్వం ఏదైతే ఉందంటే అది ఒక తెలంగాణ ప్రభుత్వం కబర్దారు కేసీఆర్. ఇలా ప్రతి గ్రామ గ్రామాల యువమోర్చ కార్యకర్తలు సిద్ధపడుతున్నారు. నీ వెంటనే ఉన్నటువంటి ఉద్యోగ నోటిఫికేషన్ వెంటనే వేసి అదే విధంగా నిరుద్యోగ వృత్తి వెంటనే అమలు చేయాలని, ఎలక్షన్ లో అమలు చేయకుండా యువతకు నిరుద్యోగం కోల్పడే నోటిఫికేషన్ వెంటనే రిలీజ్ చేయాలని లేని పక్షంలో భారతీయ యువమోర్చ ప్రతి మండలం శాఖాధారంలో మీ మంత్రులు ఎమ్మెల్యే పర్యటనలో అడ్డేస్తామని తెలియజేస్తున్నాను. రుద్రంగి మండలం మానవుల సొసైటీ వైస్ చైర్మన్ ఆత్మహత్య చేసుకుని చనిపోగా అతని కుటుంబాన్ని గురువారం ఎంపీపీ గంగా స్వరూప మహేష్, జెడ్పీటీసీ గట్ల మేనయ్య పరామర్శించి వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఎదిగిన కుమారుడు మృతి చెందడం చాలా బాధాకరమన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ పీసర్ భూమయ్య, సొసైటీ సీఈఓ రాజారాం, నాయకులు పుదారి శ్రీనివాస్, భూమా నాయక్ తదితరులు ఉన్నారు. గత కొన్ని రోజుల క్రితం రుద్రంగి మండల కేంద్రానికి చెందిన ద్యావాల ప్రభాకర్ అనే మత్స్యకారుడు చెరువులోకి చేపల వేటకు వెళ్లి మృతి చెందాడు. అలాగే మండల బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలు తోపారపు లతగారి తాత అనారోగ్యంతో మృతి చెందాడు. కాగా ఈ విషయం తెలుసుకున్న ఉమ్మడి కరీంనగర్ జిల్లా మాజీ జెడ్పీ చైర్మన్ తుల ఉమ గురువారం బీజేపీ మండల అధ్యక్షులు పడాల గణేష్, ఓబీసీ జిల్లా అధ్యక్షులు నంద్యాడపు వెంకటేష్తో కలిసి బాధిత కుటుంబాలను పరామర్శించారు. ప్రభాకర్ మృతి చెందడం ఆ కుటుంబానికి తీరని లోటని, రానున్న రోజుల్లో బాధిత కుటుంబాలను ఆదుకుంటామని తెలిపారు. మృతుని కుటుంబానికి బీజేపీ సీనియర్ నాయకులు బోయిని రాజు తుల ఉమ చేతుల మీదుగా 5,000 ఆర్థిక సహాయం అందించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు వడ్ల నారాయణ, ధర్నారెడ్డి, బీజేపీ మండల ఉపాధ్యక్షుడు గడ్డం గణేష్, ఎస్సీ మోర్చా అధ్యక్షులు గసగంటి సురేష్, కిసాన్ మోర్చా జిల్లా కార్యదర్శి అల్లూరి అశోక్ రెడ్డి, యువమోర్చా అధ్యక్షులు పెద్ది శ్రవణ్, ఇక్బాల్ తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ రాజన్న సిరిసిల్ల జిల్లా చైర్మన్గా రుద్రంగి మండలానికి చెందిన సిరికొండ రవీంద్రను కాంగ్రెస్ పార్టీ ఫిషర్మెన్గా నియమిస్తూ అఖిల భారత కాంగ్రెస్ ఫిషర్మెన్ ప్రతాపాన్ నియామకపత్రం అందించారు. ఈ సందర్భంగా రవీందర్ మాట్లాడుతూ, నాపై నమ్మకంతో రాజన్న సిరిసిల్ల జిల్లా ఫిషర్మెన్ కాంగ్రెస్ పార్టీ చైర్మన్ పదవి రావడానికి సహకరించిన తెలంగాణ రాష్ట్ర ఫిషర్మెన్ కాంగ్రెస్ చైర్మన్ మెట్టు సాయి అన్నకు పార్టీ నాయకులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. పార్టీ బలోపేతానికి ఫిషర్మెన్ హక్కుల కోసం కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో గడ్డం జనార్దన్, విశాల్ తదితరులు పాల్గొన్నారు. జై గంగాపుత్ర. ఈరోజు ది పిసిసి చైర్మన్గా సిరికొండ రవిని ఎన్నుకోవడం చాలా అభినందిస్తూ మన మెట్టు సాయి గారికి ధన్యవాదాలు తెలుపుతూ, మన రుద్రంగి గ్రామాన్ని ఎంచుకొని మరి మంచి వర్క్ చేయగలుగుతాడనే ఒక ఉద్దేశంతో మన సిరికొండ రవి గారికి ఇవ్వడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ తరఫున, మా గంగపుత్రుల తరఫున కాంగ్రెస్ పార్టీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. మా మండలానికి చెందినటువంటి గంగపుత్ర సోదరులు సిరికొండ రవి గారికి తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఫిషర్మెన్లో డీసీసీ చైర్మన్గా రావడం ఎంతో ఆనందదాయకం. ఈ సందర్భంగా మరి వారు ఈ పదవిని చేపట్టినందుకు మా రుద్రంగి కాంగ్రెస్ పార్టీ నుండి, గంగపుత్ర సంఘం నుండి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి గంగపుత్రకు ఎలాంటి లోన్ విషయంలో కానీ ఎలాంటి ఆపద విషయంలో కానీ రవి గారు ముందరు నుండి సహకరించి అందరికి తోడ్పాటుగా ఉండాలని కోరుకుంటూ, జై కాంగ్రెస్. ఈరోజు తెలంగాణ
ప్రదేశ్, కాంగ్రెస్ ఫిషర్మెన్, డీసీసీ అధ్యక్షునిగా నన్ను ఎన్నుకున్నందుకు అఖిల భారత ఫిషర్మెన్ చైర్మన్ ప్రతాపన్ గారికి, తెలంగాణ రాష్ట్ర ఫిషర్మెన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. నాపై ఎంతో నమ్మకం ఉంచి ఈ పదవి నాకు ఇచ్చినందుకు నేను ఈ పదవికి తగినట్టు నడుచుకుంటానని, కాంగ్రెస్ పార్టీకి ఏ విధంగా అయినా నా వంతు కృషి చేస్తానని తెలియజేస్తూ ప్రత్యేకంగా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అనాథల పేరు ట్రస్ట్ అని చెబుతూ వస్తువులు, సరుకులు, డబ్బులు ఇవ్వాలంటూ ప్రజలు మోసం చేస్తూ వసూలు చేస్తున్న వారిని పట్టుకుని బంధించారు గ్రామస్తులు. ఊరూరా తిరుగుతూ ఆంధ్ర కర్ణాటక బోర్డర్లో నిరుపేదల సేవ కరుణజ్యోతి అనే ట్రస్ట్ పేరు వాడుకుని పలు గ్రామాల్లో అమాయక ప్రజలను దోచుకుంటూ డబ్బులు, బట్టలు, బియ్యం వసూలు చేస్తూ మోసం చేస్తున్నారు. వేములవాడ మండలం మారుపాక గ్రామంలో కూడా అలా మోసం చేయడానికి ప్రయత్నిస్తుండగా వారిని పట్టుకు నిలదీశారు. పేదవారి కోసం ఉన్న ట్రస్ట్ పేరు చెప్పుకుంటూ ఇలా ప్రజలను మోసగిస్తున్నారని, ఇలా మారుపాక గ్రామంలో ఇదే విధంగా డబ్బులు, బియ్యం, బట్టలు వసూలు చేస్తూ ఉండగా మారుపాక గ్రామ పంచాయతీ పాలకవర్గ సభ్యులు పెట్టెల అంజయ్య వాళ్ళని పట్టుకున్నారు. అన్యాయాన్ని నిరూపిస్తూ నిజమైన ట్రస్ట్ వారితో మాట్లాడి వారిని పట్టుకుని దేశశుద్ధి చేసి మంచి చెడు వివరిస్తూ ఇలా చెయ్యొద్దని గట్టిగా వార్నింగ్ ఇచ్చి వెళ్ళగొట్టారు. ఎల్ నాగరాజ్ అని మా సారు, మా సారు చేపిస్తున్నారు, నెలకు 10,000 ఇస్తున్నారు. చెప్పు, మీ సార్ది ఎక్కడ ప్రాపర్? ఇక్కడ సార్, మా ఊరు కర్ణాటక. కర్ణాటక. ఎల్ నాగరాజ్ నీకేమవుతాడు? బాబాయ్ అవుతాడు. మీలాగా ఎంతమంది ఉన్నారు? 10 మంది ఉంటారు. 10 ఆటోలు, 10 మంది, 10 ఫ్యామిలీలు, అంతేనా? ఎక్కడెక్కడ ఉన్నారు మీ వాళ్ళు? అందరూ చుట్టుపక్కల వాళ్ళు ఉన్నారా? ఏమో తెలుసు. ఓకే, చెప్పు, ఇంకా కంప్లీట్ చెప్పు. మీకు సాలరీ ఎంత ఇస్తారు నెలకి? ఎవరు ఇస్తారు? నాగరాజ్ బాబాయా సారా? బాబాయ్ సార్. ఇంకేం చెప్తాడు, ఇంకేం చేయమని చెప్తాడు? అతనికి ఇస్తారా మీరు? అతనికి ఇస్తారు? ట్రస్ట్కి తీసుకెళ్తారా? అతనికి ఇస్తారా? వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ 7 రోజుల హుండీ ఆదాయం లెక్కించారు. ఈరోజు హుండీ ఆదాయం లెక్కించగా 75,18,000 రూపాయలు సమకూర్నట్టుగా ఆలయ ఈవో కృష్ణప్రసాద్ వెల్లడించారు. వీటితో పాటు 232 గ్రాముల బంగారం, 1 కిలోల 100 గ్రాములు వచ్చినట్టుగా తెలిపారు. కోవిడ్ మహమ్మారి నిబంధనలు పాటిస్తూ కౌంటింగ్ నిర్వహించడం జరిగిందన్నారు. ఈ లెక్కింపుకు ఆలయ సిబ్బందితో పాటుగా సత్యసాయి సంస్థ వారు పాల్గొన్నారు. ఈ కౌంటింగ్ సీసీ కెమెరా నిఘా మధ్య, ఆలయ భద్రతా సిబ్బంది మధ్య జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఏఈఓ హరికిషన్, ఉద్యోగులు పాల్గొన్నారు. Thank you.
గిరిజన లంబాడి తండ వాళ్ళు మా తీజ ఉత్సవాలకి మేము ప్రతి సంవత్సరానికి చేసుకుంటున్నాం వేములవాడ నియోజకవర్గానికి మా కుల సంఘం అంటే మా కులపోళ్ళు ఏమో చేసుకుంటారంటే మా ఆడిబిడ్డలు నవ రోజు 9 రోజులు పండుగ చేసుకుంటారు ఉపవాసం ఉండి వాళ్ళు 9 రోజులు ఏం తినకుండా ఈ తీజునని వాళ్ళు పూజిస్తారు కాలి కొబ్బరికాయల మీదనే ఉండి ఒక్క పొద్దుల మీదనే ఉంటారు అది మా దేవతలకు మా ఆడిబిడ్డలకు మాకు ముచ్చమని మా ఎనకట మా ముత్తాతలు మా తాతలు వాళ్ళు ఆచారం దొక ఇది నడుస్తుంది మరి వేములవాడ నియోజకవర్గానికి ఇది మేము ఇప్పటి నుంచి 3 సార్లు పెట్టుకున్నాం ఇది ఇప్పటి నుంచి చేస్తూనే ఉన్నాం వేములవాడ నియోజకవర్గానికి వేములవాడ పట్టణానికి ఇది మేము నియోజకవర్గానికి మా తీజు పండుగను ఉత్సవానికి ఘనంగా చేసుకుంటున్నామని అన్ని నియోజకవర్గాలకు మంచిగా చేసుకోవాలని కోరుకుంటున్నాం మేము గత 2006 నుంచి ఇక్కడ శీతల పండుగ పెట్టుకున్నడం జరిగింది అప్పటి నుంచి మేము ఈ తీజ్ పండుగని శీతల పండుగని మేము ఇక్కడనే జరుపుకుంటున్నాము మాకు ఈ దేవత అంటే వాళ్ళు ఏడుగురు అక్క చెల్లెలు వాళ్ళు ఎప్పుడు కానీ మాకు కష్టాలు ఏ కష్టాలు రాకుండా చూసుకుంటారు పంటలకి ఎడ్లకి బర్రలకి అన్నిటికీ గోదలకి మంచిగా చూసుకుంటుంది ఆ తల్లిని మేము ఎప్పుడు నవరాత్రులలో మేము పూజించుకుంటాము ఇక ఎప్పుడు ఇక్కడ తీజ్ పండుగ జరిపించుకోవాలని చెప్పి అందరం మేము మంచిగా కోరుకొని ఇది చేసుకుంటున్నాము ఇవి ఈ బులెటిన్ విశేషాలు తిరిగి ప్రసారమయ్యే K6 న్యూస్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే